ఓకే ఇది పెద్ద జంబో జంబో బెలూన్ ఇది ఇదేంటి చెప్పండి పైనాపిల్ ఓకే ఆక్టోపస్ కదా రైట్ మరి ఆక్టోపస్కి ఉన్న స్పెషల్ ఏంటి చెప్పండి ఓకే ఎయిట్ లెగ్స్ కదా రైట్ ఎయిట్ లెగ్స్ ఉన్నాయి అందుకే దానికి ఆక్టో అని వచ్చింది కదా ఆక్టోపస్ ఓకే ఇంకా దీనికి ఉన్న స్పెషల్ ఏంటి తెలుసా మూడు గుండెలు ఉన్నాయా అస్సలు నాకు మంచి విషయం చెప్పాను నాన్న రైట్ మూడు గుండెలు ఉన్నాయంటండి దీనికి ఒకటి కాదు రెండు కాదు రైట్ ఒక గుండెతో చచ్చిపోతున్నాం మూడు గుండెలు ఉన్నాయి దీనికి దీనికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఇంకా దీనికి ఉన్న బడ్స్ ఇక్కడ బడ్స్ లాగా ఉంటుంది కాలుకి ఈ ప్రతి ఎయిట్ లెగ్స్కి వాటితో నిలువుగా ఉన్న 90 డిగ్రీస్లో ఉన్న వాల్ కూడా అది ఎక్కగలదండి అది వాక్యూమ్ని ఇట్లా పట్టుకొని అది గోడని మంచిగా 90 డిగ్రీస్లో ఉన్న దానిలో కూడా మంచిగా ఎత్తుదని అయితే ఇంకొక ఆక్టోపస్ స్టోరీ ఒక నా దగ్గర ఉంది పాల్ అనే ఆక్టోపస్ ఉంది ఏంటది ఒక 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ ఫీఫా వరల్డ్ కప్ జరిగింది ద వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ అది ఫుట్బాల్ స్పోర్ట్ అది కాంపిటీషన్ జరుగుతాయి ఫీఫా వరల్డ్ కప్ అది రెండు దేశాలు మధ్య జరిగింది కదా వీళ్ళు ఆక్వేరియంలో ఉంటుంది కదా ఇది జనరల్గా ఒక బాక్స్ మీద ఫ్రాన్స్ ఒక బాక్స్ మీద స్పెయిన్ అని పెట్టారు అనుకోండి ఇది వెళ్ళి దేని మీద కూర్చుంటుందో ఆ దేశం ఆ రోజు గెలుస్తుంది ముందే ఇది ముందే కూర్చుంటుంది రెండు బాక్సుల్లో ఆ బాక్స్ మీద కూర్చుంటుంది ఆ బాక్స్ ఏ బాక్స్ మీద కూర్చుందో ఆ బాక్స్ దేశం గెలుస్తూ ఉంది ఒకసారి కాదు రెండుసారి కాదు మూడుసారి కాదు నాలుగుసారి అలా జరిగింది ఇక అందరూ అనుకున్నారు అబ్బా దీనికి విశేషమైన జ్ఞానం ఉంది ముందు ఏం జరగబోతుందో కూడా ఇక దీనికి విగ్రహాలు పెట్టలే ఇంకా తయారు చేస్తున్నారు అప్పుడే నాలుగు సార్లు అయిపోయిన తర్వాత ఇక ఐదోసారి ఇది వెళ్ళి వేరే దేశం మీద కూర్చుంది అనమాట సంథింగ్ మనం అనుకున్న స్పెయిన్ మీద కూర్చుంది ఆ రోజు ఫ్రాన్స్ గెలిచింది ఇక అందరూ అనుకున్నారు దీన్ని తిడతమే మొదలుపెట్టారు ఇక ఇది ఏదో అనుకున్నాం దీనికి ఏదో విశేష జ్ఞానం ఉంది అనుకున్నాం దీనికి చాలా నాలెడ్జ్ ఉందనుకున్నాం అనుకోండి పిల్లలు కొంతమంది చేతులు చూసి చెప్తారు మీ చేతిలో గుంట ఉందా మీ చేతిలో ఈ అక్షరం ఉందా మీ గీత ఎటువెళ్తుంది మీ నుదుటి రాత ఎట్లా ఉంది మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మీ యొక్క రాశి పువ్వులు ఎలా ఉన్నాయని చెప్పేసి చెప్తారు ఇప్పుడు కొంతమంది ఏం కడతారు తెలుసా తాయెత్తులు అమ్ముతారు కదా ఈ తాయెత్తులు అమ్మేవాళ్ళు ఏం చేస్తారంటే ఇవి కట్టుకుంటే మీకు ఆస్తి వస్తుందండి అది వస్తుంది ఇది వస్తుంది అంటారు అన్ని తాయెత్తులు వాడి దగ్గర ఉంటే వాడు కట్టుకోవచ్చుగా మొత్తం అన్ని వాడికి వస్తాయి కదా అందరికి అమ్మటం ఎందుకు కదా కొంతమంది చాలా మీ పుట్టిన తేదీ మీ పుట్టిన తిది గలవట్లేదండి అది గలవట్లేదు ఇది గలవట్లేదని చెప్పేసి చాలా మోసం చేస్తారు మీ ఇది చేసుకుంటే మంచి జరిగింది అది చేసుకుంటే మంచిది అవన్నీ నమ్మొద్దు పిల్లలు భూమికే వాస్తులు అది భూమికి ఏమన్నా ఉందా భూమికి ఏమన్నా అది శూన్యంలో ఎలాడుతూ ఉంది దానికి వాస్తు లేదు ఏమి లేదు భూమికే వాస్తు లేకపోతే ఇక నీ ఇంటికి వాస్తు ఎందుకు నీకు బాత్రూమ్ విడిపెట్టాలి కిచెన్ విడిపెట్టాలి ఇవన్నీ ఎందుకు కదండి కాబట్టి ఇవన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదు దేవుడు అన్ని దినాలని మంచిగా చేశాడు అన్ని నిమిషాలను మంచిగా చేశాడు కాకపోతే వర్షాకాలం బయటికి వెళ్ళదు వర్షం పడేటప్పుడు ఎందుకు జారి కింద పడతావని అంతే ఎండాకాలము ఎండ తగిలిది కాబట్టి ఇంట్లో కూర్చోం అవన్నీ మామూలుగా హెల్త్ పరంగా చెప్పినాయి కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం నమ్మొద్దు సో దేవుడు అన్నీ కూడా మంచిగా మన కోసం చేశాడు ఓకేనా